സബ്സ്ക്രൈബ് ചെയ്യുന്നുണ്ട്. ഈ വീഡിയോ ചൂടും ആരൊക്കെ എനിക്ക് ഹാനികരം മികമാക്ക అంటే అది సర్లే చేసాంలే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే ఈరోజు థియేటర్లో రిలీజ్ అయిన సినిమా రావణ లంక. ఈ మూవీ డైరెక్టర్ బిఎన్ఎస్ రాజు, హీరోగా క్రిష్యు బండిపల్లి చేయగా, ఈ సినిమా హీరోనే ఈ మూవీ ప్రొడ్యూసర్ కూడా. అంటే ఈ సినిమాను హీరోనే నిర్మించడం జరిగింది. హీరోయిన్ అస్మిక చేసింది. మరికొన్ని ప్రధాన పాత్రల్లో మురళి శర్మ, రచ్చరవి, డేవిగిల్ నటించారు. ఈ మూవీ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్గా ఉంటుంది. ఇక ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం రాండి. మరి కథలోకి వెళ్తే హీరో తన ఫ్రెండ్స్తో జాలీగా తిరుగుతాడు, గోవాకి వెళ్తాడు. అక్కడనే అదే సందర్భంలో గోవాలో డ్రగ్స్ గ్యాంగ్ అయిన కొందరు లేడీస్ గోవాకి వచ్చారని పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఇలా జరుగుతున్న సందర్భంలోనే గోవాలో ఉన్న హీరో తన ఫ్రెండ్స్తో వారు చెయ్యని ఒక మర్డర్ విషయంలో ఇరుక్కుంటారు. దీనిపై పోలీసు అయిన డేవిగిల్ డేట్ చేస్తాడు. ఇంతకీ ఆ చనిపోయింది ఎవరు, ఆ మర్డర్ విషయంలో హీరో వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఎదుర్కొంటారు, ఆ మర్డర్ కేసు నుంచి ఎలా బయటపడతారు అనేది మిగతా సినిమా. సినిమా మాత్రం యావరేజ్గా ఉంది. ఇక్కడ హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్ బాగానే ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్ ఎక్స్పోజింగ్ బాగానే చూపించింది. వీరి మధ్య లవ్ కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయింది. లాస్ట్లో వచ్చే కొంచెం ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే ఉంటాయి. అదేవిధంగా రచ్చరవి చేసే కామెడీ సీన్స్ కాస్త పర్వాలేదు, నవ్వించేలా ఉంటుంది. ముఖ్యంగా డేవిగిల్ మరియు మురళి శర్మ వారి క్యారెక్టర్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇక్కడ వీళ్ళ యాక్టింగ్ కూడా బాగానే ఉంది. వీళ్ళు వచ్చినప్పుడు సీన్స్ యాక్షన్ అండ్ థ్రిల్గా సాగుతుంది. హీరోలో ఒక బార్లో చేసే ఫైటింగ్ సీన్స్, అదేవిధంగా పోలీస్ వారితో చేసే ఒక యాక్షన్ ఫైటింగ్ సీను బాగానే ఉంటుంది. ఇక్కడ హీరో యాక్టింగ్ మాత్రం కాస్త ఆకట్టుకోలేదు. హీరోకి ఉన్న లక్షణాలు అయితే పెద్దగా కనిపించవు. హీరోయిన్ పర్వాలేదు అనిపించింది. ఒక సాంగ్ వినాలి అనేలా ఉంటుంది, మిగతా అంతా ఆకట్టుకోవు. కొత్తగా ఉన్నప్పటికీ డైరెక్టర్ మాత్రం ఏదో మిస్ చేశారనే ఫీలింగ్ కలుగుతుంది. సో మొత్తానికైతే కాస్త థ్రిల్గానే ఉంటుంది. ఒకసారి అయితే ఈ సినిమాను చూడవచ్చు, ఒకసారి చూస్తే సరిపోతుంది. సెకండ్ హాఫ్ నుండి అయితే ఈ సినిమా పర్వాలేదు అనిపించేలా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఒకసారి అయితే ఈ మూవీని చూడండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.